27 క్రితం దాకా అక్కడ పిల్లలు బాలకార్మిక వ్యవస్థలో బందిలయ్యారు. చదువుకునే వయసులో పనులకు వెళ్ళారు. అక్షరాలు దిద్దాల్సిన వాళ్ళు పనిముట్లు చేతబట్టారు. బడికి వెళ్ళని పిల్లలు ఎందరో ఉన్నారు. కానీ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఆదర్శంగా నిలిచింది. బాలకార్మికులు లేని మండలంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పలక బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగు పారపట్టి మట్టి పనులు చేశాయి. బడీడు పిల్లలు బండెడు చాకరీ చేశారు. ఆటపాటలతో తిరిగేవారు, కాయకష్టం చేశారు. ఇలా బాలకార్మిక వ్యవస్థలో మగ్గి బతుకులు బుగ్గి చేసుకునేవారు ఇప్పుడు నిజామాబాద్ వేల్పూర్ మండలంలో కనిపించడం లేదు. 100% బాలకార్మిక రహిత మండలంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. 20 ఏళ్ల నుంచి ఆ గుర్తింపును కాపాడుకుంటోంది వేల్పూర్. 2001లో చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములైన అప్పటి అధికారులు నాయకులను ఆజాదీకి అమృత్ మహోత్సవ్ మరోసారి గుర్తించింది. గత 20 సంవత్సరాల నుంచి మన బాలకార్మికులు లేని మండలంగా వేల్పూర్ మండలము అంతర్జాతీయ ఖ్యాతి నొందింది. అదే విధంగా ఈ పరంపరను ఈ ప్రస్తుత ప్రజాప్రతినిధి ప్రతినిధులు మరియు అందరం కలిసి తిరిగి ఈ వైభవాన్ని ఇలానే పరంపర కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2001లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, ఎడపల్లి, నందిపేట్, వేల్పూర్ మండలాలను ఎంపిక చేశారు. 5 నుంచి 14 ఏళ్ల వయసులోపు ఎవరైనా బడి మానేసి బాలకార్మికులుగా చేరారా అని సర్వే నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో 398 మంది బాలకార్మికులను అధికారులు గుర్తించారు. పూర్వపు తరగతులకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వడానికి వేల్పూర్లో బ్రిడ్జ్ స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. బాలకార్మికులకు విముక్తి కల్పించి బ్రిడ్జ్ స్కూల్లో చేర్పించారు. 18 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఇప్పటి వరకు ఏ విధంగానైతే సహకరించారో అదే విధంగా రాబోయే కాలంలో కూడా అదే విధంగా బాలకార్మికులు లేని మండలంగా ముందుకు తీసుకెళ్లడానికి అందరూ ఆర్నిషలు కృషి చేయాలని, దానికి అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తాం. పిల్లలు మళ్లీ పనులకు వెళ్లకుండా అధికారులు పకడ్బందీగా వ్యవహరించారు. గ్రామాభివృద్ధి కమిటీలు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని గ్రామాల్లో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, పశుపోషకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. బడీడు పిల్లలను కార్మికులుగా మారిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వేల్పూర్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును 100% చేయించారు. ఎవరైనా 14 ఏళ్లలోపు విద్యార్థులు బడి మానేశారా, ఇతర స్కూళ్లకు వెళ్లారా అన్న సమాచారం ఎప్పటికప్పుడు సేకరించారు. దీంతో వేల్పూర్ మండలంలో బాలకార్మికులను చేర్చుకునేందుకు ఎవరూ సాహసం చేయలేదు. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అంత కష్టపడి చేసినందుకు మాకు ఫలితం అనేది కనబడ్డది. అప్పుడే మాకు మంచి నేషనల్ లెవెల్లో అవార్డు రావడం జరిగింది. అది కాకుండా 20 సంవత్సరాల తర్వాత మరి కలెక్టర్ గారు ఈరోజు జాతీయ స్థాయిలో ఒక మంచి పోస్ట్లో ఉన్నారు. మంచి పోస్ట్లో తను బిజీగా ఉన్నప్పటికీ కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇది కంటిన్యూషన్ ఉంది అని అంటే వీళ్ళకి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలోనే వచ్చి జిల్లాకు వచ్చి మొత్తం అప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కరిని సన్మానించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వ్యవసాయ పనుల కోసం వలస వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలే బాలకార్మికులుగా మారారు. స్థానిక కుటుంబాల సంఖ్య స్వల్పంగానే ఉండేది. దీంతో ఈ కూలీల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడానికి కొందరు ప్రముఖులు ముందుకు రావడంతో తమ పిల్లలను కార్మికులుగా మార్చాలన్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు మార్చుకున్నారు. దీంతో గత 20 ఏళ్లుగా బాలకార్మికులు లేని మండలంగా వేల్పూర్ నిలిచింది. అప్పటి కలెక్టర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు ఈ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులను మరియు యూత్ సంఘాలను పిలిచి గౌరవించి సన్మానించడం జరిగింది. వారు చేసిన కృషిని మేము మర్చిపోకుండా బాలకార్మికులు లేని మండలంగా కొనసాగిస్తాము. ఈ దీనికి కృషి చేస్తున్నాము మా పాలక వర్గము మరియు మేము అధికారులము, మా మండలాధికారులు అందరూ. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ లో భాగంగా మరోసారి వేల్పూర్ పేరు బయటకు వచ్చింది. జాతీయ బృందం వేల్పూర్లో బాలకార్మిక వ్యవస్థను పరిశీలించింది. మండలంలో బాలకార్మికులు లేకుండా కృషి చేసిన అప్పటి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులను ఈ సందర్భంగా సన్మానించారు. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అశోక్ కుమార్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనను సన్మానించారు.